హలో, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సింధు, కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఎట్ శిశిరా హాస్పిటల్, సమీర్పేట్. ఇవాళ మనము హీట్ స్ట్రోక్ ఇన్ ప్రెగ్నెన్సీ ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం. హీట్ స్ట్రోక్ అంటే హీట్ ఎక్స్పోజర్ అప్పుడు దేర్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్. నెంబర్ వన్, హీట్ క్రాంప్స్ అని వస్తాయి. అంటే ఎక్సైజ్ చేస్తున్నప్పుడు కానీ, ఎక్సైజ్ లేనప్పుడు కానీ పిక్కలు పట్టేయడం కానీ, కాళ్ళల్లో నొప్పులు రావడం కానీ వస్తుంది. దీన్ని హీట్ క్రాంప్స్ అంటారు. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హీట్ ఎక్స్పోజర్. హీట్ క్రాంప్స్ స్టార్ట్ అయినప్పుడు ఎక్సైజ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ చేస్తూ ఉంటే దాన్ని వెంటనే స్టాప్ చేసి రెస్ట్ తీసుకోవాలి. అండ్ ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. ఒక 1-2 డేస్ ఆఫ్ ఎక్సైజ్ని అవాయిడ్ చేసుకోవాలి. ఎక్సైజ్ అంటే డైలీ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అవ్వచ్చు, జిమ్ ఎక్సైజెస్ అవ్వచ్చు, వాకింగ్ అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఎగ్జర్షన్ని అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో హీట్ క్రాంప్స్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్కి వస్తే హీట్ ఎగ్జాషన్. హీట్ ఎగ్జాషన్ అంటే హీట్ స్ట్రోక్కి ముందు లెవెల్. ఇది ఎలా తెలుసుకుంటాం మనం? సిమ్టమ్స్ ఏముంటాయి? సిమ్టమ్స్ చూస్తే ఫస్ట్ ఎక్సెసివ్ స్వెట్టింగ్ వస్తుంది. అండ్ పేషెంట్ విల్ బికమ్ పేల్, కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా, ఫేస్ అంతా బాగా పేలిపోయినట్టుగా ఉంటారు. అండ్ వీళ్ళకి కొంచెం నాజియా అంటే వామిటింగ్ వచ్చే సెన్సేషను, తర్వాత వామిటింగ్స్ ఉండొచ్చు. మైల్డ్ గ్రేడ్ ఆఫ్ హెడ్ఏక్ కూడా ఉంటుంది. ఇది ఫస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ హీట్ ఎగ్జాషన్. ఇది రాగానే పేషెంట్ వెంటనే హాట్ ఏరియా నుంచి కోల్డ్ ఏరియాకి షిఫ్ట్ చేసుకోవాలి. అంటే బయట ఉంటే పేషెంట్ ఎండలో వెంటనే ఇంటి లోపలికి తీసుకురావాల్సి ఉంటుంది. పేషెంట్ని ఫ్లాట్గా పడుకోబెట్టాలి. ఎక్కువ వాటర్ ఇంటేక్ ఇవ్వాలి. వాటర్ అనగానే చల్లటి వాటర్ కాదు, రూమ్ టెంపరేచర్ వాటర్తో స్టార్ట్ చేసి అరౌండ్ 1 లీటర్ వరకు స్లోగా తాగుతూ ఉండాలి. అండ్ వాళ్ళ బాడీ టైట్ క్లోత్స్ వేసుకొని ఉంటే కొంచెం లూజ్ ఎండ్ చేయాలి. స్వెట్టింగ్ ఏదైతే ఉంటుందో దాన్నంతా క్లియర్ చేయాలి. చల్లగా ఉన్న క్లోత్ కానీ, వాటర్లో వెట్ చేసిన క్లోత్ కానీ ఇక్కడ పెట్టడము, హ్యాండ్స్ క్లీన్ చేయడము చేయాలి. వీటన్నిటి వల్ల బాడీలో సడన్గా రేజ్ అయిన హీట్ అనేది లో అవుతుంది. ఈ లో చేయడం కూడా ఒకేసారి డ్రాస్టిక్గా ఐస్ కోల్డ్ వాటర్తో కాకుండా రూమ్ టెంపరేచర్ వాటర్తో స్లోగా డ్యాబ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ లెవెల్ ఈజ్ హీట్ స్ట్రోక్. ఇది చాలా సివియర్ లెవెల్. హీట్ ఎగ్జాషన్ అయితే ఇంట్లో కేర్ తీసుకోవచ్చు, పేషెంట్ ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకొని. అదే హీట్ స్ట్రోక్ అయితే హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడుతుంది. ఇక్కడ మెయిన్గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది పేషెంట్ది. ఇక్కడ బాడీ టెంపరేచర్ మోర్ దెన్ 103 డిగ్రీస్కి పెరిగిపోతుంది. 103, 104, 105 ఈ టెంపరేచర్స్ రికార్డ్ అవుతాయి. ఇది అక్యూట్ ఎమర్జెన్సీ. ప్రెగ్నెంట్ ఉమెన్ని వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మేము ఐవీ ఇంజెక్షన్స్ ద్వారా అంటే ఐవీ ఫ్లూయిడ్స్ ద్వారా టెంపరేచర్ని రెడ్యూస్ చేస్తాము. మేము కూడా ఇక్కడ హాట్ నుంచి కోల్డ్కి షిఫ్ట్ చేసి పేషెంట్ని వెంటిలేషన్ అంటే ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఆన్ చేయడం, కోల్డ్ క్లాత్తో డ్యాబింగ్ చేయడం, అలాగే ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ టెంపరేచర్ రిడక్షన్కి యాంటీపైరెటిక్స్ ఇస్తాము. ఇవన్నీ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని 24-48 అవర్స్ వరకు అవసరం పడుతుంది అడ్మిషన్. వీళ్ళలో మెయిన్గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల పేషెంట్ సబ్కాన్షియస్ అయిపోయి అన్కాన్షియస్ స్టేజ్లో కూడా వెళ్తారు. సో బేబీ విషయానికి వస్తే ట్రైమిస్టర్ వైజ్ అంటే 1-3 నెలల్లో, తర్వాత 3 నెలల్లో, లాస్ట్ 3 నెలల్లో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన హీట్ క్రాంప్స్ కానీ, హీట్ ఎగ్జాషన్ కానీ, హీట్ స్ట్రోక్ కానీ ఇవి అక్యూట్ ఎఫెక్ట్స్. అంటే మనకి ఇప్పటికిప్పుడే కనిపించేస్తాయి ఈ ఎఫెక్ట్స్. ఇది ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కువగా ఎండలో తిరిగినప్పుడు కానీ, లేదా ఆల్రెడీ జిమ్ ఎక్సర్సైజెస్ చేస్తున్న ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, బయట డైలీ లేబర్ చేస్తున్న ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఎక్కువగా హీట్ ఎక్స్పోజర్ అయినప్పుడు అక్యూట్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇవి. అదే క్రానిక్ ఎఫెక్ట్స్ అంటే రోజు ఎండలో పనిచేసే వాళ్ళకి కానీ, రోజు ఎక్సెసివ్గా జిమ్ చేసే వాళ్ళకి కానీ ఎక్కువగా సమ్మర్లో ఎఫెక్ట్ పడుతుంది. వీళ్ళు ఎక్కువసేపు లైక్ 1 అవర్ 2 అవర్స్ మోర్ దెన్ 3 అవర్స్ ఆఫ్ హీట్ ఎక్స్పోజర్లో ఉంటారు. వీళ్ళలో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా కనబడతాయి. ఇప్పుడు అక్యూట్ ఎఫెక్ట్స్కి వస్తే మొదటి 3 నెలల్లో బేబీకి అబార్షన్ అయ్యే రిస్క్ ఉంటుంది. మెయిన్గా ఈ హీట్ స్ట్రోక్ టైంలో మదర్కి 103, 104 టెంపరేచర్ రైజ్ అయినప్పుడు బేబీ అబార్షన్ రిస్క్, బ్లీడింగ్స్ ఉంటాయి. అదే సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ అంటే 4th మంత్ to 9th మంత్ టైంలో అక్యూట్గా బేబీ కూడా టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. బేబీ విల్ ఆల్సో గెట్ ఫీవర్ ఇన్సైడ్. జనరల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఫీవర్ లాగా బేబీ టెంపరేచర్ కూడా రేజ్ అవుతుంది. దాంతో బేబీ హార్ట్ బీట్ రేజ్ అవుతుంది,
బేబీకి కూడా స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది. హీట్ స్ట్రెస్ వల్ల బేబీకి హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయిపోయి కొన్నిసార్లు లోపల బేబీ మోషన్ పాస్ చేసే రిస్క్ ఉంటుంది. కొన్నిసార్లు బేబీ హార్ట్ బీట్ ఆగిపోయే ఛాన్స్, కడుపులోనే చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అదే 9th month దగ్గరకు వచ్చిన వాళ్ళకైతే ప్రీటర్మ్ లేబర్ అంటారు. అంటే ముందుగానే నొప్పులు స్టార్ట్ అయిపోతాయి. డెలివరీ డేట్ దగ్గర లేకున్నా కూడా పెయిన్స్ స్టార్ట్ అవ్వడం, డెలివరీలోకి వెళ్ళిపోవడం అవుతుంది. ఇవి అక్యూట్ ఎఫెక్ట్స్ ఆఫ్ హీట్ ఎక్స్పోజర్. క్రానిక్ ఎఫెక్ట్స్ అంటే డైలీ ఎక్కువ టైం హీట్ ఎక్స్పోజర్ ఉన్న ఉమెన్కి అయితే ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే మొదటి 3 నెలల్లో బేబీకి కూడా ఫీవర్ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కంజెనిటల్ అనామలీస్ అంటే బేబీ ఫార్మేషన్లో డిఫెక్ట్స్, సరిగా ఫామ్ అవ్వకపోవడం ఉంటుంది. అలాగే మదర్లో కూడా ప్రొలాంగ్డ్ ఎఫెక్ట్స్ అంటే ఇనీషియల్ ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి ప్రొలాంగ్డ్గా హీట్ ఎక్స్పోజర్ అయిన వాళ్ళకి బీపీ ఛాన్సెస్, షుగర్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది ఎందుకంటే బ్లడ్ అనేది కాన్సన్ట్రేట్ అయిపోతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ ఎక్సెసివ్ స్వెటింగ్. సో కాన్సన్ట్రేటెడ్ బ్లడ్ వల్ల బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే 4th to 9th month తీసుకుంటే హీట్ ఎక్స్పోజర్ వల్ల మనకి బాడీలో ఏమవుతుంది, స్వెట్టింగ్ ఎక్కువగా ఉంటుంది. సో లోపల ఉన్న వాటర్ లెవెల్ అనేది చాలా తగ్గుతుంది. మదర్కి ఉన్న వాటర్ లెవెల్ తగ్గడం వల్ల బేబీకి బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది. సో బేబీ దగ్గర ఉన్న ఉమ్ము నీరు ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. అలాగే బేబీ బ్లడ్ ఫ్లో తగ్గడం వల్ల బేబీకి బ్లడ్ సరిగా వెళ్ళకపోవడం వల్ల వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది. సో లో బర్త్ వెయిట్ బేబీస్, ప్రీటర్మ్ లేబర్ అండ్ లో వాటర్ అంటే ఆలిగోహైడ్రామ్నియాస్ అంటాం, ఈ కాంప్లికేషన్స్ని చూస్తాం వెన్ దెర్ ఈస్ ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ ఆఫ్ హీట్. ఇప్పుడు నార్మల్ ఇండివిజువల్స్తో చూస్తే ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ మోర్ ప్రోన్ టు హీట్ స్ట్రోక్స్. ఎందుకంటే ఇక్కడ మదర్ అండ్ బేబీ ఇద్దరు టెంపరేచర్స్ని మదరే మెయింటైన్ చేయాలి. అదే ప్రెగ్నెంట్ లేని వాళ్ళు అయితే సింగిల్ బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేసుకోవచ్చు. మదర్ షుడ్ వర్క్ టు మెయింటైన్ హర్ టెంపరేచర్ అండ్ బేబీ టెంపరేచర్. సో ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీలో మనకి 4th month నుంచి 8th month వరకు బ్లడ్ అనేది డైల్యూట్ అవుతూ ఉంటుంది. బ్లడ్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది బాడీలో. అలాగే స్కిన్కి బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ చేంజెస్ వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్లో స్వెట్టింగ్ ఎక్కువగా ఉంటుంది. సో స్వెట్టింగ్ ఎక్కువ ఉండడం వల్ల ప్లస్ మదర్ అండ్ బేబీ ఇద్దరు టెంపరేచర్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ మోర్ ప్రోన్ టు హీట్ స్ట్రోక్స్. ఎక్కువగా ఎండ ఉన్న టైంలో బయటికి వెళ్ళకూడదు. లైక్ ఆఫ్టర్ 12 to 5 or 6 PM వరకు బయటికి వెళ్ళడం అవాయిడ్ చేసుకోవాలి, మెయిన్గా సమ్మర్ మంత్స్లో. అండ్ జిమ్ యాక్టివిటీ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ అలవాటు ఉన్న మదర్స్కి చల్లగా ఉన్న టైంలో లైక్ ఎర్లీ మార్నింగ్స్ కానీ అట్లా వర్కౌట్ చేసుకోవచ్చు. అండ్ మీ వర్కౌట్ టైంని కొంచెం తగ్గించుకోవాలి బికాజ్ టెంపరేచర్ అనేది మీకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ బయటికి వెళ్ళాల్సి వస్తే కంపల్సరీ స్కార్ఫ్ కానీ అంబ్రెల్లా కానీ యూస్ చేసుకోండి. అండ్ ఎక్కువగా వాటర్, వాటర్ అనగానే ప్లెయిన్ వాటర్ 3 to 4 liters కానీ, కోకోనట్ వాటర్, లెమన్ షుగర్ యాడెడ్ వాటర్, సాల్ట్ యాడెడ్ వాటర్ ఇలాంటి ఏవైనా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ సమ్మర్స్లో ప్రెగ్నెంట్ ఉమెన్ జాగ్రత్తగా ఉండండి, ఎంత పాసిబుల్ అయితే అంత ఇండోర్లో ఉండండి, టేక్ మోర్ ఫ్లూయిడ్స్, టేక్ అడిక్వేట్ రెస్ట్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.